సుదీర్ఘ విరామం తర్వాత విజయవాడ ఇంద్రకీలాద్రిపై మరోసారి దేవదాయ శాఖ విచారణ జరగనుంది ఆలయ నిర్వహణ కొనుగోలు విక్రయాల్లో ఆవకటోకలు జరిగాయంటూ రెండు వేల ఇరవై ఒకటిలోనే అవినీతి నిరోధక శాఖ ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది అప్పట్లో పద్నాలుగు మంది సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఈవోను బదిలీ చేశారు తాజాగా మళ్లీ ఇదే అంశాలపై విచారణకు దేవరాయ శాఖ ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశమైంది అక్రమానికి సక్రమ ముద్ర వేసేందుకేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పద్దెనిమిదిన విజయవాడ దుర్గగుడిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి అనేక అక్రమాలను గుర్తించారు వీటిపై సమగ్ర నివేదికను అప్పుడే రూపొందించి దేవాదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి అందజేశారు వీటి ఆధారంగా దుర్గగుడికి సంబంధించిన పద్నాలుగు మంది సిబ్బందిని సస్పెండ్ చేసి అప్పటి ఈవో సురేష్ బాబుపై బదిలీ వేటు వేశారు ఆ తర్వాత శాఖాపరమైన విచారణ నిర్వహించారు అవకతవకలు జరిగాయని నిర్ధారించిన విచారణాధికారి ఓ నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్ కు అందజేశారు వేదికల ఆధారంగా ఈవోపై చర్యలు తీసుకోవాల్సి ఉంది కానీ అధికార పార్టీకి చెందిన నేతల ఆశీస్సులుండడం వల్ల ఎలాంటి చర్యలు తీసుకోకుండా పెండింగ్లో లో పెట్టేశారు తాజాగా మరోసారి ఇవే అక్రమాలపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది రెండున్నరేళ్ల కిందటే పూర్తిగా విచారణ చేసి నివేదికలు సమర్పించినా వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా వదిలేశారు మళ్లీ ఇప్పుడు విచారణ చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అప్పటి ఈవో సురేష్ బాబు వచ్చే ఏడాది జనవరిలో పదవి విరమణ చేయనున్నారు ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మళ్లీ విచారణ చేయించి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది దుర్గగుడిలో అక్రమాలపై ఇచ్చిన నివేదిక ఆధారంగా పద్నాలుగు మంది సిబ్బందిపై వేటు వేశారు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించిన కీలకమైన పద్నాలుగు అవకతవకల్లో ఆలయ ఈవో సురేష్ బాబు పాత్ర కూడా ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ నివేదికలో పొందుపరిచారు కానీ కేవలం కింది స్థాయి సిబ్బందిపై మాత్రమే చర్యలు తీసుకున్నారు అప్పటి మంత్రి స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉండడంతో ఈవోను కేవలం బదిలీ చేసి వదిలేశారు చర్యలు తీసుకున్న సిబ్బంది అంతా సూపరింటెండెంట్ గుమస్తా స్థాయి వాళ్లే వారిపైన ఉండే ఏఈవో ఈవోల అనుమతి లేకుండా చిన్న రస్ సీదు కూడా కదిలేందుకు వీలుండదు ఆలయంలోని ప్రధానమైన శానిటేషన్ సెక్యూరిటీ టెండర్లు సరకుల్లో అవకతవకలు చీరల విభాగంలోని అక్రమాలను ఆధారాలతో సహా అధికారులు నివేదికలో పొందుపరిచారు అయినా పై స్థాయి అధికారులు ఎవరిపైనా చర్యలు లేవు దుర్గగుడిలో రెండు వేల ఇరవై ఒకటిలో గుర్తించిన అక్రమాలపై ఈ నెల పద్నాలుగున మళ్లీ విచారణ చేయనున్నారు ఈసారి విచారణాధికారిగా అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారి చంద్రకుమార్ను నియమించారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటిఈవో సురేష్ బాబు మరో పద్దెనిమిది మంది కింది స్థాయి సిబ్బందిని విచారణ చేయనున్నారు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో పద్నాలుగవ తేదీన ఉదయం పదకొండు గంటలకు హాజరు కావాలంటూ వీరందరికీ ఆదేశాలు జారీ చేశారు